ఒకటి నా విష్ణు పృథివీపతి అని ఒక వాక్యం ఉంది. మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే వాడు రాజు అవుతాడు అనేటువంటిది ఉంది. ఆ రాజు అవ్వడానికి విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి. విష్ణు అనుగ్రహాన్ని కోరుకోవాలి కానీ ఆయనే విష్ణు అని చెప్పాడనంటే చాలా ప్రమాదాన్ని. అది రమణ దీక్షితులకి ఎందుకు చెప్పాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా పెద్ద ప్రమాదాన్ని పొంచి ఉందనేటువంటిది నాకు అనిపిస్తుంది. ఆయన తీసుకోకూడదు, ఆయన ఖండించాలి. వైకాపా వాళ్ళు కూడా ఖండించాలి. ఇది మేము ఖండించడం కాదు, మేము ఖండించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఎవరి పాపాన వాళ్ళు పోతారని వదిలేస్తారు, కానీ ఆ పాపం వెంటాడేది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైకాపా వాళ్ళు ముందు ఖండించాలి. బాబు మమ్మల్ని అలాగ విష్ణువుతో పోల్చడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ తిరుమలకి వెళ్తారు, వెంకటేశ్వర స్వామికి దండం పెడతారు కదా. వాళ్ళు వెళ్ళి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అలా దండం పెట్టి ఆయనకి అభిషేకం పాలతోటి చేసి ఆయన కిరీటం పెట్టి పుష్పాభిషేకం చేస్తారా? చేయరు కదా. అంటే మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఎలా వాళ్ళు గౌరవం ఇవ్వాలో ఇస్తారు, కానీ ఇటువంటి మాటలు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళే దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి ప్రమాదాలు రేపు ఆయనకి పొంచి ఉంటాయి. ఇది నేను చెప్పడం కాదు, అంటే నేను ఆయన మంచి కోరే వ్యక్తిగా కూడా చెప్తున్నాను. అలాగెప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు అలాగా దైవంతో ఒక మనిషిగా ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి, ప్రాణం పీల్చుకుంటూ రక్తమాంసాలతో ఉన్న వ్యక్తి ఎవరు కూడా నేను దేవుణ్ణి, నేను దేవుడి తాలూకా ఇది అని తను చెప్పుకోకూడదు. అలా చెప్పుకున్న వాళ్ళందరూ చరిత్రలు ఏమయ్యారో మనందరికీ తెలుసు. మీరు వెంకటేశ్వర స్వామి దాకా వెళ్ళారు, అసలు తిరుపతికి వచ్చి తిరుపతిలో నేను వెంకటేశ్వర స్వామితో సమానం అనుకొని ప్రవర్తించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమైపోయారో మనకు తెలుసు. కాబట్టి మనం ఇటువంటి విషయాల పట్ల మేమెవళ్ళం కాదు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దాన్ని ఖండించాలి. ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీరు అత్యుత్సాహాలు మాకు అక్కర్లేదు, మీరు ఇలాంటివన్నీ మాట్లాడొద్దని వాళ్ళే ఖండించాలి. నేనైతే వ్యక్తిగతంగా నేనేం చెప్తానంటే ఈ దేవుడితో పోల్చుకోవడాలు ఇటువంటివి సరైనటువంటి విధానం కాదు.